Welcome to everything channel friends, Eamcet 2022 print verified application form download cheyadaniki details enter chesin tarvata blank ga vastundi print raavatledu. Next mem download chesam kani caste mistake vachindi, gender mistake vachindi, income certificate upload chesina enni ani vastundi, maku EWS certificate upload chesina kani enni ani vastundi, no ani vastundi, ila anni details mistake vastunnayi ani cheptunnaru kada andar students morning nunchi ee roju continue ga ive avutunnayi. Print verified application form asalu download avatledu aina kuda anni mistakes vastunnayi ani cheptunnaru kada, meeku clear clarification ayi isthanu. Video skip cheyakunda chudandi, like chesi tappakunda share cheyandi. First meeru andaru okka sari oka pani cheyandi. First meeru cheyalasindi ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, స్టాటస్ అయితే చెక్ చేసుకున్నారు కదా. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని వచ్చిందంటే మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ సంగతి మేము తర్వాత చెప్తాను. ఇలా స్టాటస్ వచ్చిందంటే ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలి డేటు చూడండి, మనకి ఎప్పటి నుంచి ఉంది 28th నుంచి ఉంది. సో 27th ఈవినింగ్ వరకు కూడా మీకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసినప్పుడు మిస్టేక్స్ వచ్చాయి అనుకుంటే ఆ తర్వాత మీరు టెన్షన్ పడాలి. అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి తప్ప. అప్పటి వరకు మీరు ఇలా డౌన్లోడ్ చేస్తుంటే వెబ్సైట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా అలాగే రాంగ్ డీటెయిల్స్ వస్తాయి. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాడు కానీ అనుకోండి, వాళ్ళ స్క్రీన్లో కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు జెండరు బ్లాంక్ వచ్చింది కదా, మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ జెండర్ చూశారనుకోండి, వాళ్ళకు మేల్ ఫీమేల్ ఏదైతే అది వస్తుంది. క్యాస్ట్ కూడా మీరు బీసీబీ అనుకోండి, ఇక్కడ ఓసీ వచ్చింది, మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి వాళ్ళ సిస్టంలో చూశారనుకోండి, డైరెక్ట్గా మీరు బీసీబీ అయితే బీసీబీనే ఉంటుంది. కానీ ఇక్కడ సర్వర్ ప్రాబ్లం, వెబ్సైట్ ప్రాబ్లం వల్లే మీకు డిస్ప్లే రావడంలో మిస్టేక్స్ వస్తున్నాయి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్కి మనకు 28th కాబట్టి 27th వరకు వెయిట్ చేసి చూడండి. 27th మార్నింగ్ వరకు, ఈవినింగ్ కూడా వద్దు, మార్నింగ్ వరకు చూడండి. మార్నింగ్ వరకు మీకు మీ మిస్టేక్స్ అనేవి కరెక్ట్ కాకుండా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేస్తుంటే అలానే ఉంటే 27th మార్నింగ్ డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మేము ఈ రోజు నుంచి ట్రై చేస్తున్నాం, ఇంకా అలానే వస్తుంది, అసలు మాది వెరిఫై అయిందా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అప్పుడు వాళ్ళని అడగండి. అక్కడే సిస్టంలో వాళ్ళు చూపిస్తారు, మీకు సేమ్ ఆన్సర్ ఇస్తారు, వెబ్సైట్ ప్రాబ్లం వల్లే అలా వస్తుంది తప్ప ఏం లేదని చెప్తారు. సో అందుకే మీకు లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఇదే ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను. మీరు 27th మార్నింగ్ రోజు డైరెక్ట్గా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్ ఎవరైనా సరే మీకు ఇక్కడ స్టాటస్లో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చిందంటే 27th మార్నింగ్ రోజు వరకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్లో ఏ మిస్టేక్స్ వచ్చినా కానీ పట్టించుకోకుండా ఆ రోజు మార్నింగ్ వచ్చిందంటే డైరెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళిపోండి. 1-2 డేస్లో కంపల్సరీగా అప్డేట్ అయితే అయిపోతుంది సైటు, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ.